హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఉదయా కిచెన్ ఈరోజు మన రెసిపీ ఆలు టమాటా కర్రీ నేను ఎంతో సింపుల్గా మీకు ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను మీకు టైం లేనప్పుడు ఎంతో ఈజీగా అండ్ సింపుల్గా ఎలా చేయాలో నేను మీకు నేర్పిస్తాను ఈరోజు ముందుగా అయితే నేను దానిలో కావాల్సినవి పచ్చిమిర్చి ఒక ఆరు కట్ చేసుకున్నాను అలాగే ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను అలాగే కరివేపాకు పుదీనా కొత్తిమీర టమాటా కూడా ఒక నాలుగు కట్ చేశాను ఈ ఆలు కూడా నేను వీటిని ఉడకబెట్టుకున్నాను ఇలా కట్ చేసుకొని ఉడకబెట్టుకొని ఆ పొట్టు తీసేసుకున్నాను ఇప్పుడు అవి కూడా ఈ సైజులో కట్ చేసుకోవాలి మనకి పెద్ద సైజు అనుకుంటే పెద్ద సైజు లేకపోతే చిన్న సైజు అనుకుంటుంది నేనైతే ఈ సైజులో కట్ చేస్తున్నాను ఇలా అయితే చాలా బాగుంటాయి మనం తినడానికి కూడా ఇలా మొత్తం కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇప్పుడు మనం కర్రీ చేసుకుందాం గ్యాస్ పైన ఒక కడాయి పెట్టుకొని ఇప్పుడు ఒక రెండు పావుల వరకు ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ కూడా వేడయ్యాక దాంట్లో తాలింపు గింజలు వేస్తున్నాను ఇలా చూడండి తాలింపు గింజలు అలాగే ఆవాలు అంటే మినప మినపప్పు పచ్చిశెనగపప్పు అవి ఉంటాయి కదా అవి కూడా వేసాను అలాగే ఆవాలు జీలకర్ర కూడా వేసి ఒక టూ మినిట్స్ వరకు ఇలా ఫ్రై చేసుకున్నాను అలాగే పచ్చిమిర్చి ఉన్నాయి కదా అవి కూడా వేస్తున్నాను ఇప్పుడు ఒక ఆరు ఏడు వరకు కూడా పచ్చిమిర్చిని కట్ చేసి తీసుకున్నాను అలాగే ఉల్లిపాయలు కూడా ఒక చిన్న సైజు ఒక ఉల్లిపాయ కూడా కట్ చేసి తీసుకున్నాను అది కూడా ఇప్పుడు అవి రెండు ఫ్రై అవ్వాలి ఇలా చూడండి ఇప్పుడు ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు అలాగే ఒక టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది ఒక ఐదు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా చూడండి ఇలా ఆయిల్లోనే ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ఉన్నాయి కదా టమాటాలు కూడా ఒక నాలుగు వరకు తీసుకొని నేను కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఆ టమాటాలని కూడా వేస్తున్నాను మనకి కర్రీ కూడా ఎంతో సింపుల్ అండి టేస్టీగా ఉంటుందండి ఎంతో ఈజీగా కూడా రెడీ అయిపోతుంది మనకి ఎక్కువ టైం కూడా పట్టదు మనకి ఆ బంగాళదుంపలు ఆ బా ఆలుగడ్డ అనేవి అవి ఉడికిపోతే మనకి కూర ఒక టెన్ మినిట్స్లో అయిపోతుంది ఈజీగా మనకి టైం కుదరని వాళ్ళకి ఎక్కువ యూజ్ అవుతుంది ఈ కర్రీ కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇక చూడండి టమాటా కూడా వేసుకొని అలాగే కొంచెం సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ వేసుకొని ఆ టమాటోలు మెత్తగా ఉడికేలాగా మనం కొద్దిసేపు ఉడకనివ్వాలి ఒక పది నిమిషాల వరకు ఇలా ఈ కర్రీ మనకి రోటీలలోకి అయినా కానీ చపాతీ రోటి వీటిలోకైనా అన్నంలోకి అయినా చాలా బాగుంటుందండి ఇది మనకి అలాగే ఇప్పుడు టమాటాలు కూడా కొంచెం మెత్తగా ఉడికాయి కాబట్టి ఇప్పుడు నేను కొంచెం కారం వేస్తున్నాను ఎక్కువ పచ్చిమిర్చి తీసుకున్నాను కలర్ కోసం కొంచెం లైట్గా వేస్తున్నాను కారం వేసి కలుపుకుంటున్నాను ఒక ఐదు పది నిమిషాల వరకు కూడా ఇలా కలుపుకొని ఇలా చూడండి ఒక ఐదు నిమిషాలు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం ఈ ఉడకబెట్టుకున్న ఈ బంగాళదుంపల్ని కూడా నేను వేస్తున్నాను చూడండి వేసి ఇప్పుడు మనకి ఆ టమాటో గ్రేవీ అదంతా కూడా మంచిగా ఆ కాయలలో ఆ ముక్కలలో కలిసేలాగా చిన్నగా కలుపుకోండి మనం మెత్తగా బాగా కలిపినట్టు చేస్తే మెత్తగా అయిపోతావు అవి మొత్తం ఉడకబెట్టినాయి కాబట్టి కొంచెం స్లోగా ఇలా రౌండ్గా ఇలా కలుపుతూ కలుపుకోవాలి మంచిగా అలాగే కొంచెం సాల్ట్ వేస్తున్నాను ఇందాక టమాటాలలో కూడా వేసాను అలాగే ఇప్పుడు కూడా కొంచెం వేస్తున్నాను మనం టేస్ట్ చూసి వేసుకోండి సాల్ట్ కూడా మళ్ళీ ఇలా కొంచెం సేపు ఇలా ఫ్రై చేసుకొని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవచ్చు కలుపుతూ ఉంటే మనకి మంచిగానే ఉంటుంది అలాగే ఇప్పుడు మనకి కొంచెం గ్రేవీ లాగా కావాలి కాబట్టి నేను కొన్ని వాటర్ పోస్తున్నాను ఒక చిన్న గ్లాస్లో కొన్ని తీసుకొని వాటర్ పోసాను మనకి కొంచెం గ్రేవీ లాగా ఉంటే మనకి ఇలా కుర్మా లాగా కూడా చాలా బాగుంటుందండి ఇది అందుకే నేను ఇలా కొన్ని వాటర్ పోసాను ఇప్పుడు అవి కూడా మంచిగా ఉడకాలి ఇప్పుడు ఇలా చూడండి మంచిగా ఉడుకుతుంది కదా ఒకసారి కలుపుకుందాం ఇంకా కొంచెం దగ్గరకైతే మనకి కర్రీ కూడా రెడీ అయిపోయినట్లే ఇప్పుడు మనం దీంట్లోకి కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను కొత్తిమీర పుదీనా కలుపుకొని వేసుకున్నాను అలాగే కొంచెం మసాలా వేస్తున్నాను గరం మసాలా కాకుండా మనం ఇంట్లో తయారు చేసిన మసాలా అండి అది వేస్తున్నాను నేను చూడండి ఇప్పుడు అవి రెండు కూడా వేసుకొని కొంచెం సేపు ఉడకనిచ్చుకుంటే మనకి కర్రీ కూడా రెడీ అయిపోయింది మీకు ఇంకా కొంచెం ఎగ్ గ్రేవీ థిక్గా కావాలనుకుని ఇంకా కొంచెం సేపు ఉంచుకోవచ్చు లేదు ఇలా ఇలా అయితేనే చాలా బాగుంటుందండి మన కన్నంలోకైనా చపాతీలోకైనా ఇంతే అండి మన బంగాళదుంప కుర్మా కూడా మనకి రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్